నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం 28 అంశాలను ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. రెవెన్యూ చట్టాలు నిబంధనలపై వినుకొండ నియోజకవర్గంలోని విఆర్ఓలకు ఒకరోజు శిక్షణ ఇచ్చిన అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై శిక్షణను ఇచ్చినట్లు తెలిపిన వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్. ఉద్యోగుల సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘం నాయకులు సీఎం జగన్ పాదయాత్రలో హామీలను అమలు చేయాలన్న ఏపీసీపీఎస్యుఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానీ. వినుకొండ పట్టణంలో వార్డులన్నింటినీ ఒకే రీతిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ప్రత్యేక కౌన్సిలింగ్ సమావేశంలో 2 అజెండాలను అధికారులు ప్రవేశపెట్టారు. తొలుత మొదటి అజెండాను ఆస్తి పన్నుతో కూడిన అంశాలతో సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. అనంతరం 2 అజెండాను 27 అభివృద్ధి అంశాలతో ప్రవేశపెట్టగా వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. అనంతరం చైర్పర్సన్ దస్తగిరి మాట్లాడుతూ గత పాలకులు వార్డులను అభివృద్ధిలో వ్యత్యాసాలు చూపారని విమర్శించారు. అందువల్ల చాలా వార్డులు సమస్యలు పెరిగిపోయాయని, తమ హయాంలో అన్ని వార్డులు ఒకే రీతిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వార్డుల్లో నెలకొన్న విద్యుత్ డ్రైనేజ్ సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సమతౌల్యతను సాధించుటకు రాష్ట్రంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థలు అమలు చేయుచున్న ఆస్తి పన్ను విధానంలో విధింపు విధానంలో సంస్కరణలు చేయుచు రాష్ట్ర ప్రభుత్వం వారు తేదీ 23/11/2020 ఆంధ్రప్రదేశ్ గజెట్ నందు ప్రకటించిన ఆర్డినెన్స్ నంబర్ 16/2020 మరియు తేదీ 24/11/2020 జారీ చేసిన జిఓఎంఎస్ నంబర్ 198లోని ఆస్తి పన్ను విధింపు నియమాలు 2020లను మున్సిపాలిటీ వారి దృష్టికి తీసుకురావడమైనది. వినుకొండ పట్టణ ప్రజల పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు కౌన్సిల్ సమావేశము మన వినుకొండ పురపాలకంలో జరిగింది. ఈ మున్సిపల్ హాల్లో కమిటీ మన కౌన్సిల్ హాల్లో జరిగింది. అందరూ కూడా కౌన్సిల్ అందరూ కూడా వచ్చారు. మరి మేము ఏ అజెండాలో ఏదైతే 27 అంశాలతో కూడిన సాధారణ సమావేశము మరియు ప్రత్యేక సమావేశము ఆస్తి పన్ను గురించి రెండింటికి కూడా టైం కేటాయించి సమావేశం జరిపాము. సభ్యులందరూ కూడా సానుకూలంగా విన్నారు. మరి ఏదైతే సాధారణ సమావేశంలో వాళ్లకు ఉన్న వార్డు సమస్యలు నాకు వివరించారు, ఆ వార్డు సమస్యలకు ప్రధానము మరి మా మున్సిపల్ సంబంధించి డ్రైనేజ్ సమస్య ఒకటైతే, రెండవ సమస్య కరెంటు సమస్య ఎక్కువ మంది వివరించారు. మరి ఏఐ గారికి నేను ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాను. అయ్యి ఈ కరెంట్ సమస్యలు చాలా చోట్ల ఎక్కువగా లో వోల్టేజ్ సమస్య, వైర్లు కిందకు ఉన్నాయి, ఇవన్నీ కూడా గతంలో వారికి వివరించాను. మళ్ళీ సమావేశమై వారికి మీ సమస్య తీరుస్తానని చెప్పి మా కౌన్సిల్ అందరికి కూడా నేను విన్నవించుకున్నాను. అదేవిధంగా ఈ సమావేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను కమిషనర్ అందరం విన్నాము. దీన్ని తప్పనిసరిగా భవిష్యత్తులో మరి ఇంతకుముందు గతంలో కొన్ని వార్డులు 90% బాగుంటే కొన్ని వార్డులు 110% బాగున్నాయి. మరి అది అట్లా ఎందుకున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అక్కడ ప్రజలను చూస్తుంటే నాకు ఆవేదన. వారు మరి మురికి కాలువల్లో డ్రైనేజ్ పోక దోమలు పెరుగుతూ ఉంటే ఏమిటి, ఒక పట్టణంతా ఒకటే, వార్డులు 32, కొన్ని వార్డులు అంత బాగుంటుంది, కొన్ని ఇంత బాగుంటుంది, ఏమిటి కౌన్సిలర్లు గతంలో ఏం చేశారు ఏదో నాకు చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. తప్పనిసరిగా అలా కాకుండా ఈక్వల్గా అన్ని వార్డులను సమన్వయంగా చూస్తాను. ఆ ఏదైతే తక్కువ పనులు జరిగినాయో, ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో వారికి సమన్యాయం కోసం చేయడం కోసం వచ్చే సమావేశాల్లో వాళ్ళకు కొంచెం బడ్జెట్ ఎక్కువ కేటాయించే ప్రయత్నం చేసి మరి వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అందరూ కూడా నిండు మనసుతో అర్థం చేసుకోండి. మరి ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కూడా మీరు అర్థం చేసుకొని మీరు ఏదైతే డ్రైన్ మీద ఉన్న వరకు మీరు
స్వచ్ఛందంగా తొలగించుకోండి. మీరు ఇంకా టౌన్లో మొత్తం సమస్యలు ఉన్నాయి. ఇరెగ్యులర్గా ఆక్యుపై చేసి ఉన్నారు, స్థలం ఆక్రమణ జరిగి ఉన్నాయి. కానీ అంత టౌన్ని కదిలించడం కష్టం కాబట్టి కేవలం ఎన్ని ఎట్లేదన్నా వెహికల్స్ రావడం పోవటం ఉండాలి కాబట్టి డ్రైన్స్ మీద ఎవరికన్నా మీరు కట్టుబడి పర్మనెంట్ కట్టుబడి శాశ్వత కట్టుబడి డ్రైన్ మీద కట్టవద్దని నేను విన్నవించుకుంటూ ఈ సందర్భంగా ముగిస్తున్నాను. వినుకొండ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిషేధిత గుట్కా అమ్మకాలు మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 8 కేసులు నమోదు చేసి 220 బస్తాల గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం గుట్కా అమ్మకాలు నిలిచిపోయాయని, ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు తెలియచేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వినుకొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మనము ఇక్కడ నేను వచ్చేప్పటి నుంచి గుట్కాని పూర్తిగా నిషేధము చేయడానికి సాయశక్తుల్లో ట్రై చేసి చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మేము వచ్చేప్పటి దరిదాపులో 7-8 కేసుల దాకా రిజిస్టర్ చేసాము. దీంట్లో భారీగా 226 బస్తాల సంబంధించిన గుట్కాను కూడా ఆపి అవి కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఆల్రెడీ నిరోధం కలిగించాము. దీంట్లో శక్తి వంచన లేకుండా మనము ట్రై చేస్తూ ఉన్నాము. ఈ గుట్కా ఇక జరగకూడదనేది మా యొక్క అభిలాష. అదేవిధంగా ఇలాంటి గుట్కా సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషను మీ దగ్గర ఏమైనా ఉన్నా కూడా మాకు తెలియపరచగలని కోరుకుంటా ఉన్నాం. పొరపాటు నా తెలియకుండా కూడా ఎక్కడన్నా జరుగుతూ ఉంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎడల వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ ఇస్తాము. ఈ గుట్కా సంబంధించి ఎవరైనా నాకు పలానా చోట జరుగుతుంది సార్ అని చెప్పి ఒక వివరం కానీ వాళ్ళ వివరాలను తెలియజేసినా, ఎవరైతే నాకు తెలియజేస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చేసి గుట్కా వ్యాపారం ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని అది కంట్రోల్ చేయడానికి ఆస్కారం అవుతుంది మీ ఇన్ఫర్మేషన్ ద్వారా. దయచేసి తెలియజేయగలరని కోరుకుంటాం. ఈ గుట్కా కానీ ఆన్లైన్ కానీ తర్వాత గంజాయి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషను ప్రజల దగ్గర ఉన్న నా ఫోన్ నెంబర్కి తెలియజేసిన ఎడల గోప్యంగా ఉంచి ఆ కన్సర్న్డ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కంట్రోల్ చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండే బాధ్యత తీసుకొని అందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. హిందూ దేవాలయాల పరిరక్షణ యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు వినుకొండకు విచ్చేస్తున్నారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్ చెప్పారు. శనివారం సాయంత్రం R&B గెస్ట్ హౌస్లో వీర్రాజు బస చేయనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు ఉంటారని, కార్యకర్తలు అభిమానులు ఆయనతో సమావేశం కావాలని అన్నారు. అనంతరం ఆదివారం ఉదయం ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పట్టణ మరియు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి. హిందూ దేవాలయాల పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు అనగా 24/7/2021 రేపు సాయంత్రం 6 గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరరాజు గారు, అలానే మరి రాష్ట్ర నాయకులు వినుకొండకు విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు వినుకొండ R&B గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడే రాత్రి బస చేసి ఆ మరుసటి రోజు అంటే 25 ఉదయం బ్రేక్ఫాస్ట్ చూసుకొని ప్రకాశం జిల్లాకి వెళ్తారు. కాబట్టి వినుకొండలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర నాయకుడు సోమవీరరాజు గారి యొక్క యాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలకు రెవెన్యూ సేవలు వేగంగా అందించేందుకు VROలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ అన్నారు. వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో నియోజకవర్గంలోని 5 VROలకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. రెవెన్యూ శాఖలో నిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న జీవులతో పాటు అనేక అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పారు. దీంతో సత్వరగా ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుతాయని, అందుకోసమే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో నర్సాపేట RDO శేషిరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో విఆర్ వాళ్ళందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గంలోని 5 మండలాల విఆర్ వాళ్ళకి ఇక్కడ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2019లో వచ్చినటువంటి గ్రేడ్ 2 కొత్త విఆర్ వాళ్ళు అంటే సచివాలయాల్లో కొత్తగా విఆర్ వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా సీనియర్ విఆర్ వాళ్ళకు కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి జీవోల గురించి కొత్తగా వస్తున్నటువంటి మార్పుల గురించి కూడా తెలియజేయడం కోసం అని చెప్పేసి రెవెన్యూ శాఖలో గ్రామ వార్డు సచివాలయ సర్వీసులు మీ సేవా సర్వీసుల్లో సర్టిఫికెట్లకు సంబంధించి నివేదికలు అందించేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా రికమెండ్ చేయాలి అనే విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ల్యాండ్ మ్యాటర్స్ అంటే పట్టదార పాసుస్తకాలకు సంబంధించి మొటేషన్స్ కరెక్షన్స్ అడంగల కరెక్షన్స్ 22A అదేవిధంగా డూప్లికేట్ పాసుస్తకాలు నోషనల్ ఖాతాస్ కౌలు రీతి కార్డులు ఇలాంటి అనేక అంశాల గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో దీనికి సంబంధించి వినుకొండ నియోజకవర్గానికి మాస్టర్ ట్రైనర్గా నాతో పాటు నసరపేట తహసీల్దార్ గారు రమణ నాయక్ గారు కూడా వచ్చున్నారు. మేమిద్దరం కలిసి నసరావుపేట వినుకొండ నియోజకవర్గాల మండలాల విఆర్ఓలకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అపాయింట్ చేయబడ్డాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విఆర్ఓలకి వాళ్ళు రికమెండ్ చేసేటప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, ఎంత టైంలో తహసీల్దార్ ఆఫీస్కి నివేదికలు సమర్పించాలి, ఒకవేళ కనుక డిలే చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇందులో 5 మండలాలు అంటే నూజెండ్ల, శేవాలయపురం, ఈపూరు, బొల్లాపల్లి, వినుకొండ మండలాల విఆర్ఓలందరూ కూడా హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. అంటే రెవెన్యూ శాఖలోని అనేక చట్టాల గురించి, జీవోల గురించి, ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా సత్వరంగా రెవెన్యూ సేవలు అందించేందుకు అని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ అవగాహన కల్పిస్తే విఆర్ఓలు వాళ్ళ పరిధిలో తొందరగా రికమెండేషన్స్ చేయడం కోసం వీలు పడుతుంది. కాబట్టి తద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సేవలు వేగంగా అందించేందుకు తోడ్పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మేము అన్నింటినీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత ఉపయోగపడుతుంది, కొత్తగా వచ్చినటువంటి గ్రేడ్ 2 విఆర్ఓలకు కూడా ఇప్పటివరకు ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి కొంత అక్కడక్కడ కొంత సందిగ్ధం కానీ, కొంత సరైన అవగాహన లేకపోవడం వల్ల కానీ కొంత లేట్ అయి ఉండొచ్చు. ఇక నుంచి ఆ ట్రైనింగ్ తర్వాత ఏంటంటే రెవెన్యూ సర్వీసులు అందించడంలో విఆర్ఓలు వేగంగా పనిచేసేందుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎంతో ఉపయోగకరమైందన్నమాట. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకే జిల్లాలో అన్ని చోట్ల ఇది జరుగుతుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారని కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు తెలిపారు. కళాశాలలో ఎంపీసీ చదువుతున్న విద్యార్థి కె పవన్ కళ్యాణ్ 966 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. దీంతో పాటు కాలేజీలో మరో 7 విద్యార్థులు 900 మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించారని చెప్పారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. నూజెండ్ల మండలం తలార్లపల్లె గ్రామంలో ప్యాకట స్థావరంపై దాడులు చేసి 5 అరెస్టు చేసినట్లు ఐనవోలు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన 5 ప్యాకట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకుని 17,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్జీఓలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ సిపి ఎస్యుఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్జీఓ తాలూకా యూనిట్ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ షేక్ జానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు,
చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రద్దు చేయలేదన్నారు. పీఆర్సీ డిఏలను ఊసేయలేకుండా పోయిందని ఉద్యోగుల సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరారు. లేకుంటే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.